అయితే మరి కేసీఆర్ పెన్షన్ ఇస్తున్నాడు అంత బానే ఉంది. నువ్వు మరి కేసీఆర్ ఓటేవా? కేసీఆర్ చేస్తా ఓటు. చేస్తావా? దానికే కదా అప్పుడే ఓటు. ఈసారి రేపు బై ఎలక్షన్లో 3వ తారీఖున ఓటింగ్ ఉంది కదా, సో అందులో మీరు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? రాజగోపాల్ రెడ్డికి అదే అనుకుంటున్నా సార్. రాజగోపాల్ రెడ్డి ఎందుకండి? ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిండు, ఆయనకి నిధులు రాలేదు, ఏదో ప్రజలకు ఏదో సాయం చేయాలని వచ్చిండు. వస్తే అక్కడ కేసీఆర్ నిధులు ఇవ్వలే, చూసిండు రాజీనామా చేసిండు. ప్రజల కోసమే చేసిండు, వేరే వాళ్ళు అంటున్నారు డబ్బుడు అమ్ముడు పోయిండు అంటుండు, ఇంకోటి అన్నీ అంటున్నారు. కానీ ఇలా అదేదో 22,000 కోట్లు వచ్చిందని అంటే ఇక కాంట్రాక్ట్ విషయంలో మనకు అది సంబంధం లేని విషయం. అది జనాలకు మాత్రం ఏదో ఒకటి చేయాలని వచ్చిండు. ఆ బిల్స్ రాలేదు, ఆయనకు ఫండ్స్ రాలేదు. ఆఖరికి కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా ఆయన జగదీశ్ రెడ్డి పంచుతున్నాడు. స్థానిక ఎమ్మెల్యే ఉండి ఏదైనా ఒకటి చేయాలి కదా సార్. అలాంటప్పుడు రాజీనామా చేసిండు, బై ఎలక్షన్ వచ్చినాయి, మేము గ్యారంటీగా రాజగోపాల్ రెడ్డికే ఇస్తాం ఓట్లు. మీ ప్రధానంగా మీ ఊరికి సంబంధించి మాకు రోడ్డు సౌకర్యం లేదు, డబుల్ బెడ్రూమ్ అన్నాడు. డబుల్ బెడ్రూమ్ లేకపోయినా ఆఖరికి 2 లక్షలు లచ్చిస్తే కదిమా డబ్బులని మేమన్నా కలేసుకొని కట్టుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ గోర్లోకి గోర్లు ఇస్తున్నాడు, మరి మేము కూడా అడవిలో ఉంటాలో మాకు కూడా ఏదైనా ఇవ్వాలిగా. మొన్న ఎలక్షన్ బై ఎలక్షన్ వచ్చినాక హైదరాబాద్లో మీటింగ్ పెట్టి 10% రిజర్వేషన్, ఎలక్షన్ వస్తేనే ప్రకటిస్తాడు, లేకుంటే ప్రకటించాడా సార్? మీ మనసుల్లో అన్న కనీసం ఇగో ఇతను అయితే బెటర్ అవుతాడు అని ఎవరన్నా ఉన్నారా? ఇటువంటి ఇప్పుడు సేవంతిని లెక్క తీసుకుంటారు సార్. నేను ఉన్న వస్తాను చెప్తున్నా, సేవంతిని అంటే ఇక ఆడపిల్ల ఏం చేస్తుందా, ఇల్లు ఉండడం వల్లే చేయలేకపోయారు. గెలిస్తే కూసుకుంటూ పోకరేటో గెలవచ్చు, రాజగోపాల్ రెడ్డి ఇద్దరు నడవని ఉంటుంది మధ్యన అంటారు. ఓకే సార్, మీ అభిప్రాయము వీళ్ళిద్దరిలో కూడా మనిషిగా కానీ వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ ఎట్లయినా సరే ఏ పక్క నుంచి మీరు ఏ పక్కకి ఎక్కువగా మీరు మొగ్గు చూపుతారు? ఎక్కు పక్క మొగ్గు చూపుతామంటే బీజేపీ కాంగ్రెస్, కాంగ్రెసే బీజేపీ అయింది. ఇప్పుడు మనకు ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్, కాంగ్రెసే బీజేపీ అయింది. ఆ కోనరెడ్డిలో కుటుంబాన్ని చూసుకుని ఉన్న మంది చాలా మంది కాంగ్రెస్లో వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్కి వేస్తారా ఓట్లు, బీజేపీకి వేస్తారా? ఎటు కాకుండా అక్కడ ఉన్నమంటే శరీరం పంచుకుంటారా, రాజగోపాల్ రెడ్డి పడతాయా అనే అభిప్రాయం చెప్పలేకపోతున్నాం మనం. మీ ఉద్దేశం, నా ఉద్దేశం, మీ ఉద్దేశంలో మీ మాటగా అయితే ఎవరికి మీరు ఎక్కువ? ఇక మా లెక్కల్లో అయితే మన మునుగోడు మండలంలో అయితే రాజగోపాల్ రెడ్డికి ఎక్కువ మా మండలం వరకు. మేజర్గా మీరు ఏదైతే ప్రభుత్వాన్ని నుంచి కోరుకుంటున్నారో అది ఏ సమస్య మీద, ఎటువంటి దాని మీద మీరు అనుకుంటున్నారు? మేమేముంది ఇప్పుడు పిల్లలకు ఉద్యోగాలు ఇస్తున్నాడు, మా అందరికీ పిల్లలు, వాళ్ళకి ఇప్పుడు పాపం కూలీ చేస్తున్నారు సార్. వాళ్ళు మూటలు మోస్తున్నారు చదువుకొని, అదైతే అన్యాయం. అది నోటిఫికేషన్ లేదు, ఉద్యోగాలు లేవు, నిరుగుభివృద్ధి ఇస్తున్నాడు అది కూడా ఇవ్వలేదు. అది మాకు ఆయన మీద అది వ్యతిరేకం. సో రేపు మీరు రాజగోపాల్ గారికి కనుక ఓటేస్తే ఇవన్నీ జరుగుతాయని మీరు అనుకుంటున్నారు? జరుగుతాయి అనుకుంటే ఇప్పుడు ప్రభుత్వం ఎప్పుడు ఈయనే ఉంటాడని ఆయన అనుకుంటున్నాడు, కానీ రేపు వచ్చేది బీజేపీ ప్రభుత్వం అని నేను అనుకుంటున్నాను సార్. సరే ఈయనంత కాకపోయినా వాళ్ళ చేతనంత వాడికైనా వాళ్ళు సహాయం చేస్తారు. మా గట్టు పొల ఒక ఆడి మనిషి చచ్చిపోయింది, పోయిన సంవత్సరం మగాయన చచ్చిపోయిండు, ఇద్దరు ఆడబిడ్డలు ఉంటే 3 లక్షలు ఇస్తున్నాడు రాజగోపాల్ రెడ్డి. అట్లాంటి ఆయన వల్ల ఒక కుటుంబం నిలబడుతుందని నేను అనుకుంటున్నాను. ఆపత్తి ఉంటే ఆదుకోవాలి సార్, ఎవరైనా ఉండండి లీడరు, మనకు పార్టీతో సంబంధం లేదు. ఇలా మనం కష్టం చేసుకుంటూ వస్తాయి, ఇలా 3 రోజులు మెపుతావు, 3 నాడు ఇలా కొడతావు. నువ్వు పని చేయాలంటే నువ్వు ఎక్కడెక్కడ తిరిగిపోయాను, నువ్వు అన్నీ తీసుకొని పోతున్నావు, ఇన్క్వైరీ చేసుకొని పోతున్నావు. రేపు నీ దగ్గర పనికి వస్తా, పశువులు తీసుకున్నాను పని అవుతుంది, పశువులు తీసుకున్నాను పని కాదు, ఆగు బిడ్డని రేపు చెప్తా గాంధీ దగ్గర బాగుంటాడు, 12 రోజులు తిరగాలి. అంతేనా కదా, అధికారం ఉన్న దగ్గరికి పోతే పని అవుతుంది, అధికారం తప్పిన దగ్గరికి పోతే పని అవుతుందా? ఇవన్నీ పెడతాయి, కుక్కలు బోలు పెడుతున్నాయి, ఉరుకుతున్నాయి, తింటున్నావు, అన్నీ పెడతాయా? ఎన్నిసార్లు పెడతావు? ఇంట్లో ఉన్న కుక్కలు నపరైతే తిందాం అంటావు, ఎన్ని రోజులు పోయి తింటావు? ఎన్ని జెండాలని ఎత్తుకుంటాం మనం? ఏదో ఒక దాంట్లో ఉన్నాం, అయిపోయింది, సరిపోయింది కదా అంతే. ఏం పనులు చేయలేదు సార్. నేను కూడా ఆయనతోటి ఫైట్, నాకు సర్టిఫికెట్ గురించి కూడా గత 2-3 నెలల ట్రైడ్ చేసిన పోరాయన ఏమి ఇవ్వలే, ఏం అభివృద్ధి కాలేదు. డబుల్ బెడ్రూమ్ కట్టిస్తున్నారు అదే ఏరియాలో, ఏది చేయలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి సార్ నాకు సిచ్యువేషన్ మేడం అయితే కన్ఫామ్, వీళ్ళిద్దరి మధ్యలో ఆమె డబ్బులు మాత్రం ఏది అధిక పరిస్థితి ఆమెది ఆల్రెడీ సిచ్యువేషన్ అయితే ఆమె రన్ అవుతుంది సార్ వీళ్ళిద్దరి మధ్యలో. నాకు అది అనుమానం, వీళ్ళిద్దరి మధ్యలో ఇద్దరి మధ్యలో ఆమె వస్తుంది.
ఇప్పుడు రాజగోపాల్ వచ్చేత ఏం పనులు చేయలేదు, ఎందుకంటే పైన పదవి ఉంది కాబట్టి ఇంకేం పనులు చేయలేదు. పోయినసారి రాజకుమార్ గారు గెలిపించిన తర్వాత మీకు ఎటువంటి ఏది రాలేదు, మాకేం పనులు చేయలేదు, అందుకని మేము టీఆర్ఎస్ కేస్తాం అంటున్నాం. కానీ టీఆర్ఎస్ కేస్తాం కానీ టీఆర్ఎస్ ఏం చేసిందంటే 1000 రూపాయలు ఉన్న మందు బస్త 2000 చేసింది. కానీ ప్రతొక్క దానికి మాత్రం రేట్లు పెంచారు మాకు. మాకు మా మేము పండించిన పంటకు మాత్రం ఏం రేటు లేదు. వడ్ల మార్కెట్ పోతే ఈ నెయ్యాల పోసి వస్తే నెల రోజుల కొడ్లు కొంటారు. ఈ పత్తి చేస్తే 10000కి కొనేది 5000కి అడుగుతారు. మేము పండించిన పంటకు లేదు కానీ వాళ్ళు ఇచ్చే అట్లకైతే రేటు పెరుగుతుంది. మేము ఇవ్వాలి కానీ వస్తే వాళ్ళ మొక్కలు ఓటేయమని రేపు గెలిచినాక ఒక్కళ్ళని వస్తారా, ఎవరు రారు. మరి ప్రజలు పట్టించుకునేది ఎట్లా? ఇంకే మిగతా పథకాలు ఏముంది, రైతు బంధు ఒకటే వస్తుంది అంతే, వచ్చేది ఏ పథకాలు లేవు. బ్యాంకు రుణమాఫీ ఒకటేసారి చేస్తున్నాడు, రుణమాఫీలు అయితే చేయలేదు ఆయన. ఇంకా డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాడు, అవి ఇవ్వలేదు. కేసీఆర్ కూడా సగం పనులు కట్టిర్రు, అది కూలే ఉంటున్నాయా, అవి ఉంటాయా, పోతూనే ఉంటాయి. ఈ బై ఎలక్షన్స్ వచ్చినాయి కదా, రేపు 3వ తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మీరు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? మేము కమ్యూనిస్ట్ పార్టీ సార్, మాకు ఒప్పందం టీఆర్ఎస్ ఉంటుంది, టీఆర్ఎస్కి ఇస్తాం. అదే కాంగ్రెస్ నుంచి ఇంతకుముందు కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్లో గెలిపించాం రాజగోపాల్ రెడ్డిని. బీజేపీలో కూడా మొత్తం బీజేపీలో కాను కమ్యూనిస్ట్ వాళ్ళు బీజేపీకి ఎదురవుతాం, అందుకే మేము కమ్యూనిస్ట్కు టీఆర్ఎస్ పోతుంటే టీఆర్ఎస్కి ఇస్తాం. పుష్కల ప్రభాకర్ రెడ్డి ఇస్తాం, ఇప్పుడు కూడా టీఆర్ఎస్కి పోతూ పుష్కల ప్రభాకర్ రెడ్డి గెలుస్తాడు కన్ఫామ్గా. ఒక 20 నుంచి 20 వేల 30 వేల మెజార్టీతో గెలుస్తాడు. రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే ఏ ఒక్క రూపాయి పని కూడా చేయలేదు ఆయన. ఒక్క రోజు గెలిచినా కానీ ఒక్కరోజు కూడా రాలేదు, పట్టించుకోలేదు, రాలేదు పట్టించుకోలేదు. ఇప్పుడు ఏదైనా 18,000 కోట్లకు బీజేపీకి అమ్ముడు వేయండి రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన లాస్ట్ టైం వచ్చేసి కాంగ్రెస్ తరపు నుంచి పోటీ చేశారు, ఆయన గెలిపించారు మంచి మెజారిటీ, 37,000 38,000 చిల్లర మెజారిటీ గెలిపించారు. సో ఈసారి ఆయనే బీజేపీ గవర్నమెంట్లోకి మారాడు కాంగ్రెస్లో నుంచి. సో ఆయన అభ్యర్థి అది లాస్ట్ టైం ఎందుకు గెలిపించారు, ఈసారి ఎందుకని ఆయన గురించి మాట్లాడతారు? కాంట్రాక్ట్లు సార్, అది కాంట్రాక్ట్లకు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇలా కాంగ్రెస్లో ఉండే కాంట్రాక్ట్లు అయ్యట్లేవు కదా సార్. ఇప్పుడు 2 కోట్లు 3 కోట్లకు మళ్ళీ కాంట్రాక్ట్లో పోతుంది సార్. మళ్ళీ సిచ్యువేషన్ ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టింది కదా సార్, 10 కోట్లు. మరి 10 కోట్లు ఉండాలి కదా కేంద్ర. నేను బీజేపీలో ఉండే సార్, ఫస్ట్ బీజేపీలో ఉన్నా, కాంట్రాక్ట్లో కోసం పోయాడు ఆయన. ఈయన ఏం చేయలే. కుసుగుండ్ల ప్రభాకర్ రెడ్డి కూడా ఇప్పుడు మళ్ళీ 60-70 లక్షలు పెట్టి అంబాజీ కారుకున్నాడు. మళ్ళీ జనం మీద అంటే పోలీసులు వాళ్ళు లాడి చార్జ్ చెప్పడం, అధికారం నాది అని బెదిరియడం అంతే సార్ సిచ్యువేషన్. అది ఓట్లో ఏమనంటే సార్, బెడ్రూమ్ కట్టియాడు సార్, చూస్తలే సైదులు, చూస్తలే బాబా అని ఇదే మాటలు రాజగోపాల్. ఈయన ఆయన రాబోయే ఉప ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటైపోతున్నారు, అలాగే ఏ పార్టీ వస్తే మీకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారు, దీని గురించి మీరు ఏం చెప్తారు? అది ప్రాంత చెప్పు. మేము గురించి అనుకునేది అంటే ఇప్పుడు ఉంది కదా టీఆర్ఎస్ వస్తేనే మంచిగా అనుకున్నాం, ఇదివరకు చేసిండు మా ఊళ్ళ మా సర్పంచ్ అది వస్తేనే మంచిగా అనుకుంటున్నాం. కానీ మరి అంతా కలిసి ఆగమగా చేసుకుంటారు వాళ్ళ ఇష్టం మనం అంటే మనం చెప్తుంటారా? ఇప్పుడు రాజగోపాల్ ఏం తీసుకుంటలేము, వాళ్ళు ఇస్తలేరు, మేము తీసుకుంటాము. వాళ్ళు ఇస్తలేరు, పనస అయితే ఇస్తలేరు, టీఆర్ఎస్ ఇస్తారు. రైతులే ఉంది. ఎన్ని ఎకరాలు ఉంది? ఒకటే ఎకరం. రైతు బంధు అందుతుంది. ఓకే, ఇంకేమైనా పథకాలు మీకు అందే ఉన్నాయా? మాకు 1 ఎకరాల పైలు గిట్ట మాకు అన్ని అందుతున్నాయి. మేమే వేసినాము, వేస్తేనే ఆయన అండ్లా మరి ఇంకేం చేస్తాం. అప్పుడు గెలిచిండు బాగానే. మీరు గెలిపించినందుకు ఉపయోగం లేకుండా చేసి వెళ్ళిపోయాడు అంతేగా. ఆయన అటనే ఉండి అలానే మళ్ళీ ఇక్కడ చేస్తే అయ్యపో. ఇంకా 1 సంవత్సరం రోజులుండగా అయిపోగా ఆయన ఏం పోతుంది, ఆయన మాదే పోతుంది అంతా. ఇటు పెట్టిన అత్తయ్య రేపు ఇండ్లు పెంచినా మాకే పెంచుతారు. ఇంకా మా ఇష్టాలకల మీద చేసుడు, మా ఇండ్ల పప్పుకు పెంచుడు, డీజిల్ పెంచుడు, ఇంకేముంది? ఇప్పుడే పెంచలేరా? అట్లా కట్టెల పొయ్యి మీద ఉండకుండా చేసి గ్యాస్ పెట్టిరి, గ్యాస్ మీద నుంచి మళ్ళీ ఇది పెట్టిరి. రేపు ఇంకా గెలిచినాక ఇంకేవి పెడతారు? ఈసారి కాంగ్రెస్ నాణ్యం దీని నాణ్యమే ఉంటుంది, బీజేపీ నాణ్యమే ఉండదు. ఓ నాంపల్లి మండలం ఇవాళ నేను మల్లెపల్లి పోయినా అవన్నీ చెప్పుకుంటున్నా చూసిన కాంగ్రెస్ అంటారు వాళ్ళు కూడా చెమంతమ్మదే. సార్ ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరన్నా కలిసి డబ్బులకి ప్రభావం డబ్బులేం కాదు, మాంది పోయలే ముక్కలు పెట్టలేదు, ఏమీ లేదు.